హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్డ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే అయితే ఎవరు విన్ అయ్యారో చూద్దాం. సో నేనైతే యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అందులో యూట్యూబ్ ప్రీవియస్ వీడియో ఓపెన్ చేసి యూఆర్ఎల్ అయితే కాపీ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. 11 కామెంట్స్ అయితే వచ్చాయి. ఫ్రెండ్స్, నేను యూఆర్ఎల్ అయితే కాపీ చేశాను. కాపీ చేసి ఇప్పుడు యూట్యూబ్ యొక్క ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అయితే ఓపెన్ చేసి అందులో మన యూఆర్ఎల్ అయితే పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ యూట్యూబ్ కామెంట్ అని ఉందా, దాని మీద ట్యాప్ చేస్తే మనకు ఎన్ని కామెంట్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఎవరైతే గివ్ అవే విన్ అయ్యారో చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, తంబి హేమంత్ అని అతనైతే గివ్ అవే అయితే విన్ అయ్యాడు. కంగ్రాచులేషన్ బ్రో. ఇక్కడ నైస్ అని అయితే కామెంట్ పెట్టాడు. థ్యాంక్ యూ బ్రో. అతని అతనికి పేటిఎం నెంబర్ అయితే నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేను మన పేటిఎం అకౌంట్ అయితే ఓపెన్ చేసి అతనికి గివ్ అవే అయితే పే చేస్తాను. ఇక్కడ అతని పేటిఎం నెంబర్ అయితే పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. అలాగే 10 రూపీస్ అయితే అమౌంట్ అయితే ఎంటర్ చేసి అలాగే గివ్ అవే విన్నర్ ఫ్రమ్ మిక్స్డ్ టెక్ ఇన్ తెలుగు అని అయితే మెసేజ్ అయితే టైప్ చేశాను. మెసేజ్ అనే టైప్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ అని అడుగుతుంది. కన్ఫామ్ మీద అయితే క్లిక్ చేసి అమౌంట్ అయితే పే చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఈ వీడియోకి కూడా గివ్ అవే అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను 20 రూపీస్ ఇస్తున్నాను. అలాగే 4 మెంబర్స్కి గివ్ అవే అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎవ్రీ మెంబర్కి 5 రూపీస్ అయితే గివ్ అవే అయితే ఇస్తాను. మీరు గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే చేయాల్సింది ఏం లేదు, మన వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎవరైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారో వాళ్ళే ఈ గివ్ అవేలో విన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో నైస్ అని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ పేరు వచ్చేసి MALL91 ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింకు అలాగే మన రిఫరల్ కోడ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ అప్లికేషన్ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ప్లేస్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్లో MALL91 అని కూడా టైప్ చేసి మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని అడుగుతుందా, ఇన్స్టాల్ మీద ట్యాప్ చేయండి. ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు ముందుగా లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత యువర్ మొబైల్ నెంబర్ అని ఉందా, అక్కడ మీ మొబైల్ నెంబర్ అని ఎంటర్ చేసి అలాగే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిఫర్ కోడ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ రిఫర్ కోడ్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే డిస్ప్లే మీద కూడా మీకు రిఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ కనిపించిన రిఫర్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు నా రిఫర్ కోడ్ యూజ్ చేసుకొని మీకు ఇందులోకి సైన్అప్ అవుతే 3 రూపీస్ అయితే వస్తాయి. ఆ 3 రూపీస్ అనేది మీకు ఇన్స్టెంట్గా మీరు కావాలి అనుకుంటే పేటిఎం అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను అయితే ఇందులో మనీ అయితే ఎలా ఎర్న్ చేయాలనేది అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనం స్క్రాచ్ చేస్తూ డైలీ ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. ఆ స్క్రాచ్ చేయడం ద్వారా మనకి మనీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకి స్పిన్ వీల్ కూడా ఉంటుంది. స్పిన్ వీల్ని స్పిన్ చేయడం ద్వారా కూడా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మనం డైలీ 20 పైసా నుండి 1.5 రూపీస్ వరకు అయితే మనీ అయితే ఈజీగా అయితే ఈ స్పిన్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఎంపాయింట్స్ అనేవి కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఒక వన్ ఎంపాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ కింద కౌంట్ అవుతుంది. ఆ ఎంపాయింట్ని యూజ్ చేసి ఇందులో మనం షాపింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనకి చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనం కావాలి అనుకుంటే మనం ఇందులో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. లేదు మనకు పేటిఎం అకౌంట్లోకి పంపించుకోవాలనుకున్నా కానీ మనీ అయితే మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. నేను పేటిఎం అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విత్డ్రా మనీ అని ఉందా, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని ఉందా, దాని మీద మీరు ఎంత అమౌంట్ అయితే పేటిఎం అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో ఆ అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ పేటిఎం సెలెక్ట్ చేసుకొని మన పేటిఎం నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇది
ఇంటర్వ్యూర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. మీరు ఏదైతే పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తాను, ఒకసారి చూడండి. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీకు అమౌంట్ అయితే విత్ ఇన్ సెకండ్స్లో అయితే పేటిఎం అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి 7 వర్కింగ్ డే అని చూపిస్తుంది, కానీ మనకు ఇన్స్టెంట్గానే అయితే పేటిఎం అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా పేటిఎం అకౌంట్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. రీఫ్రెష్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, నాకు అకౌంట్లో అయితే మనీ అయితే యాడ్ అయింది ఫ్రెండ్స్. నేను 8 రూపీస్ అయితే విత్డ్రా చేశాను, కానీ నాకు 7 రూపాయల 68 పైసలు, అంటే నాకు కొంత ట్యాక్స్ అనేది పడింది ఫ్రెండ్స్ దీనికి. అందుకే నాకు 7 రూపాయల 68 పైసలు అయితే నా అకౌంట్లో అయితే యాడ్ అయింది. ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టెంట్గా అయితే మనకు జెన్యున్గా పేమెంట్ అయితే ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ అప్లికేషన్ కనుక నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో నైస్ అని కామెంట్ చేసి మీ పేటిఎం నెంబర్ని యాడ్ చేసి గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.